బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రవాణా శాఖ ముట్టడికి తెలంగాణ డ్రైవర్స్ అసోసియేషన్ బయలుదేరారు. తమ సమస్యలను పరిష్కరించాలని రవాణా శాఖ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల సంఘాలు, మోటార్ రంగ సంక్షేమ బోర్డు ఇతర న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు అవుతున్నా తమ సమస్యలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ అసోసియేషన్ ముట్టడితో ఖైరతాబాద్ ఆర్టీఏ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఆర్టీఏ ఆఫీస్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆటో క్యాబ్ సంఘ డ్రైవర్లందరూ కూడా రవాణా శాఖ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనే వారిని అడిగి తెలుసుకున్నాం. అన్నా చెప్పండి, అసలు ఏంటిది మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటిది? ప్రధానంగా డిమాండ్లు ఉన్నాయన్నా, గత 9 ఏళ్ల నుంచి ప్రభుత్వం వింటలేదు. ముఖ్యంగా ఏమంటున్నామంటే హైయర్ వెహికల్ చార్జెస్ పెంచాలని అంటున్నాము. హైయర్ వెహికల్ చార్జెస్ పెంచుతలేరు. అలాగే అగ్రిగేటర్ కంపెనీ ఓలా ఊబర్ పైన చట్టం తేవాలని చెప్తున్నాం. కంపెనీల పైన చట్టం, ఇలాంటి చట్టం తెస్తలేరు కాబట్టి. అలాగే 5 లక్షల బీమా 10 లక్షలు చేయాలని అంటున్నాం. వెల్ఫేర్ బోర్డు కావాలని అంటున్నాము. గత ప్రభుత్వం కంటిన్యూగా చెప్తున్నాం, కానీ ప్రభుత్వం పట్టించుకోలేకపోవడం చాలా బాధాకరం. గత 9 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదా మీ సమస్య? లేదు, మంత్రి ఇప్పటి వరకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మంత్రికి ఎన్నో సార్లు వినతి పత్రం ఇస్తే కూడా బేకదర్ చేసినారు. కాబట్టి మంత్రి కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు రోడ్ల పైన దిగి ఆందోళన చేయడానికోసం సిద్ధంపడ్డం. గడిచిన 9 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి తాము ఈరోజు ముట్టడికి ప్రయత్నిస్తున్నామని కూడా క్యాబ్ డ్రైవర్ సంఘ నేతలు అంటున్నారు. ప్రస్తుతం అందరూ కూడా ఇక్కడ కొంత ముట్టడికి ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా ఇక్కడ ఏర్పడుతున్నాయి. అయితే పోలీసులు కూడా ట్రాఫిక్ జామ్ నిర్వహించేందుకు కూడా అందరినీ ఒక రోడ్డు నుంచి ఒక సైడ్కి అందరినీ కూడా తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అసలు దాదాపు 6 లక్షల మంది పైగా కుటుంబాలు ఈ ఆటో డ్రైవర్ ఆటో నడుపుకుంటున్నాయి, బతుకుంటున్నాయని వారందరికీ కూడా ఇబ్బంది అవుతుందని కూడా ఇక్కడ ఆటో డ్రైవర్ సంఘ నాయకులు కూడా, అదేవిధంగా క్యాబ్ సంఘ డ్రైవర్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. గడిచిన 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ సమస్యల పట్ల ఎటువంటి స్పందన రాలేదా? ఇప్పటివరకు స్పందన కరెక్ట్గా రాలేదండి. విషయం ఏంటంటే డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ప్రధానమైన సమస్య. అదేవిధంగా అగ్రిగేటర్స్ కంపెనీకి ఏదైతే ఉందో అగ్రిగేటర్స్ కంపెనీకి ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి అని కొన్ని రోజులుగా గత 5 సంవత్సరాలుగా మేము ఫైట్ చేస్తున్నాం. అగ్రికల్చర్స్ కంపెనీకి ఒక లా అనేది, ఒక సెక్షన్ అనేది తీసుకొస్తే డ్రైవర్స్కి తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది పైచింపు డ్రైవర్స్కి మేలు జరుగుతుందని చెప్పేసి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల బీమా ఇస్తుంది, దాని అంగవైకల్యానికి కూడా వాళ్ళకు కూడా వచ్చేలాగా చేసేసి దాని ఒక 10 లక్షలు పెంచాలని చెప్పేసి నినాదంతో మేము గత 4 సంవత్సరాలుగా మేము ఫైట్ చేస్తున్నాం. అగ్రికల్చర్ అంటే ఏ సమస్యలు వస్తాయి? ముఖ్యంగా అంటే ఈ సమస్యలు మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇన్ని రోజులు అండి? అగ్రికల్చర్స్ కంపెనీస్ అంటే ఈ యాప్ బేస్ కంపెనీలలో ఓలా, యూబర్, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ వస్తాయండి. వాటికి చట్టం లేదు యాక్చువల్గా. ఆ చట్టం అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ప్రధానంగా మేము అడుగుతున్నాం. వాడికి చట్టం లేక ఈ చాలా సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే వివిధ దగ్గరికి కంపెనీలకు కానీ అటుగా వెళ్తే మీరు అసలు ఏ కోటాకు వస్తారు, ఐటీకి వస్తారా, లేబర్కి వస్తారా అని చెప్పేసి వాళ్ళు పర్టికులర్గా ఆన్సర్ అనేది ఇస్తలేరు. కాబట్టి పక్క అగ్రికల్చర్స్ కంపెనీకి ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాం గట్టిగా. రైట్. ముఖ్యంగా ఓలా, ఊబర్ లాంటి అగ్రికల్చర్ సంస్థల వల్ల తాము ఎంతో నష్టపోతున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా ఒక ప్రత్యేకమైన చట్టం తేవాలి. కెమెరామెన్ జగన్తో విశాల్, స్వాతంత్ర న్యూస్.